రా ఇంకా రా ఇంకా రా ఫోన్ వస్తుంది డిస్టర్బ్ అయినా ఫోటో అక్కడ మొత్తం కట్టి రేపు కొంచెం సార్ ఐఏఎస్ అధికారి అసలు మన కాళ్ళు మన బాధలు అడుగు పెడితే ఎలా ఉంటుందో పరిస్థితి మా తల చేసినప్పుడు కొంచెం లూజ్ ప్యాక్ చేయించారు అయిపోతుంది తొలి సాంగ్ పద పద అంటూ సార్ చిక్కన సంవత్సరాల జయంతి పాలన చేసుకున్నాము. ఆ సందర్భంగా మాదాపూర్ గ్రామంలో తెగా తండ్రిలో పూజ పునస్కారాలు కూడా చేసుకున్నాము. వారిని మా కులము మా జాతి పూజ కాకుండా తెలంగాణలో ప్రతి ఒక్కరికి బాగులు జరగాలని, అందరు రైతులు పంటలు సస్యశ్యామలుగా ఉండాలని, పిల్లల చదువులు బాగుండాలని, అందరికీ ఆరోగ్యము ఆయుష్ ఉంచాలని కోరుకున్నాను. ఈ ప్రాంతం కూడా ఇక్కడే నేను పుట్టి పెరిగింది. ఈ పక్కనున్న స్కూల్లోనే నేను విద్యను అభ్యసించాను. కంకర్ బోర్డు స్కూలు, ఈ స్కూలు సీరోల్లో. సో ఈ ప్రాంతం వాడిగా ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, మన దేశానికి సేవ చేయాలని ఆకాంక్ష ఉంది. అయితే వచ్చే ఎలక్షన్లో మీరు అడిగారు నాకేమైనా కాంటెస్ట్ చేయాలని ఉందా అని, ఆలోచన ఉందా అని, ఆలోచన ఉందండి. ప్లస్ ఆ దిశగా మీరందరూ సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. నేను ఇవాళ మా తెలంగాణ రాష్ట్రపతికి సభ్యుణ్ణి, ప్లస్ పొలిట్ బ్యూరో మెంబరు. అదే ఆ విధంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీ పంపించారు. ఢిల్లీ హైదరాబాదు సంబంధాలను మెరుగుపరచడానికి, మన పథకాలు వాటి గురించి నిధులు తీసుకోవడానికి, వాటి క్లియరెన్స్ ఏమైనా ఉంటే వాటిని చేయడానికి వారి సూచనల మేరగా చాలా వరకు చేశాను. అవకాశం వస్తే దానికంటే మెరుగైన పనులు కూడా చేస్తానని నాకు నమ్మకం ఉంది. దాని గురించి వారిని కూడా కోరడం జరిగింది. మరి వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇప్పుడు ఇద్దరుకు నేను ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఉన్నాను. వారు ఒకరు అన్నారనుకోండి, మీరు అలానే కంటిన్యూ చేయండి, లేకుంటే వేరే ఉండండి, లేకుంటే కాదు మీరు మామూలు మనిషిగా ఉండండి, ఏ విధంగా ఉన్నా కూడా నాకు అన్నీ ఒప్పందండి. దాని గురించి నేను బాధపడేదే లేదు. నాకు అవకాశం వస్తే పనిచేయడానికి ఉన్నాను. అది లేకున్నా కూడా నేను ఏ పనిలో ఇద్దరు కూడా ఆఫీసులకు ఉన్నప్పుడు కూడా నాకు చేతి అయినంత వరకు, నాకు అయినంత వరకు మన ప్రాంత వాళ్ళే కాకుండా ఇక్కడున్న ప్రజలు వేరే దగ్గర ఢిల్లీలో కానీ బాంబేలో కానీ పనులున్నా కూడా అవి చేస్తూనే ఉండేవాడిని. ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉంటానని మీకు తెలియవచ్చు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక సందేశం ఇచ్చారు, ఈసారి ఢిల్లీకి మంచి టీంను పంపిస్తానని. ఒక టీం బాగలేదని కాదు, బట్ వారి ఉద్దేశం అంటే ఇంకా బాగా పనిచేసాము, అనుభవం అవగాహన ఉన్న వాళ్ళని పంపిస్తారని నాకు నమ్మకం ఉంది. అందులో నేను ఉంటానని కూడా డెఫినెట్గా నాకు నమ్మకం ఉంటాను. ఈ దినాల పరిస్థితి వేరే ఉంటుంది, మారుతుంటుంది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో వారు డైరెక్ట్గా వెళ్తామని అనుకున్న తర్వాత ఎలాంటి టీంని తీసుకుని వెళ్తారో అది వారికి వదిలిపెడతాం. ఎందుకంటే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నడపాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని సాధించారో 5 సంవత్సరాలు మంచి పథకాలతోటి ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి డెఫినెట్గా ఈసారి నిర్ణయం కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది. అంటే నన్ను తీసుకుంటేనే మంచి నిర్ణయం కాదు, వేరే వాళ్ళు తీసుకుంటారని కాదండి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచి నిర్ణయం. నేను ఉన్నా నాకు అంతే హ్యాపీనెస్ ఉంటుంది, లేకుండా అంతే హ్యాపీనెస్ ఉంటుంది నాకు. కానీ నేను ఒకటి ఉంటే నాకు ఒక అవకాశం ఉంటుంది మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, దేశానికి చేయగలనండి. ఎందుకంటే పార్లమెంట్లో డెఫినెట్గా అండి నేను 100కి 100 పాటు చెప్పగలను, ఐల్ బి ఏ బెటర్ పార్లమెంటేరియన్. ఒకటండి, ప్రాంతానికి కావలసిన ఏవైతే వనరుల బేసి కొన్ని
అభివృద్ధి పథకాలు తీసుకోవాలో అభివృద్ధి చేయాలో వాటి నుండి. రెండవది ప్రజల్లోనే ఇప్పుడు ఎలా అంటే నేను నా విధానం ఏంటంటే నేను ప్రతిసారి నీకు సహాయం చేస్తుంటానని ఆ పద్ధతి వెళ్ళండి. మీలో గొప్పతనాలు ఏమున్నాయి, మీలో ఇంపార్టెన్స్ ఏమున్నది, మీలో శక్తి నైపుణ్యం ఏముంది, వాటిని బయటకు తీసుకొచ్చి మీ అంతటా మీరు చేసుకునేటట్టు చేయడానికి నేను ప్రయత్నం. కెపాసిటీ ఇంగ్లీష్ మరి తెలుగు రావట్లేదు, కెపాసిటీ బిల్డింగ్ అంటారు. అంటే మీకున్నది, మీలో ఉన్న శక్తి కొన్నిసార్లు మీకు తెలియకపోవచ్చు, వాటిని బయటకు తీసుకొచ్చి దాంట్లో మీకు ఒక నైపుణ్యం కలిగించి వాటిని పైకి తీసుకురావాలి. ప్లస్ నిధులు ఏదైతే భారత ప్రభుత్వమో తెలంగాణ రాష్ట్ర నిధులే కాకుండా అంతకు వీలైతే అంతర్జాతీయ లెవెల్లో ఇంకా వేరే సంస్థల నుంచి కూడా నిధులు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను.